హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానండి. ఈ లాగ్ వచ్చేసి గురువారం లాగ్ అన్నమాట. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేనేం పనులు చేశానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఈ లాగ్ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుందనుకుంటున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఈ లాగ్ అయితే ఎప్పట్లానే మోటివేట్గానే అయితే ఉంటుందన్నమాట. ఈ లాగ్ అయితే ఫుల్ డే లాగ్ అన్నమాట. ఈ లాగ్ అయితే మీకు చాలా బాగా నచ్చుతుందండి. నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఫుల్ డే బిజీ లాగ్ అని అయితే చెప్పొచ్చండి. ఇక్కడ వచ్చేసి ఇంక మాకైతే ఇక్కడ ఫుల్ వర్షాలు అయితే పడుతున్నాయండి. కొంచెం బయట అయితే చిన్న పని అయితే ఉందండి. అర్జెంటుగా అయితే వెళ్ళాలన్నమాట. అందుకని చెప్పేసి నేను మా వారైతే గొడుగేసుకొని అయితే వెళ్తున్నామండి. చూసారా, వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుందండి. ఇలా అయితే కింద మేమైతే పైన ఉంటామండి. కింద అయితే గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ ఇచ్చేసి వర్షం అయితే ఫుల్గా అయితే పడుతుందండి. ఇంకా కొంచెం బయట పని ఉందని చెప్పేసి వెళ్తున్నాం అన్నమాట. ఇంకా బైక్ మీద అయితే వెళ్ళలేదండి, నడుచుకుంటూనే వెళ్తున్నామండి. ఇంకా ఫ్రెండ్స్, మన వీడియోస్ అయితే ఎలా ఉంటున్నాయండి? మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు బూస్ట్ని ఇస్తుంది అన్నమాట. ఇంకా మార్నింగ్ అయితే టిఫిన్తో అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా మార్నింగ్ వచ్చేసి ఇప్పుడు బొరుగుల ఉప్మా అయితే చేస్తున్నానండి. ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది కదా, కొంచెం లేట్ అయిందనమాట. ఇంకా సెలవు వచ్చినప్పుడు ఏంటంటే నేనైతే లేటుగా లేస్తానండి. ఇంకేంటంటే సింపుల్గా మనకు బొరుగుల ఉప్మా అయితే తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా గిన్నెలు అయితే ఉన్నాయండి. గిన్నెలు మొత్తం కడిగేసుకోవాలన్నమాట. ఇంటి దగ్గర ఉంటే ఏంటంటే ఏదో ఒక పని అయితే ఉంటూనే ఉంటుందండి. ఇంకా ఇంకీ లోపు అయితే ఇంక ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాకైతే గ్యాస్ కౌంటర్, గిన్నెలు ఇవన్నీ అయితే కడిగేసానండి. ఇంక నెయ్యి ఉంది కదా, మొన్న తయారు చేశానండి. ఇంక నెయ్యి కూడా ఒక గిన్నెలు అయితే ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకు చాలా రోజుల వరకు అయితే ఉంటుందండి. వేస్ట్ కాకుండా అయితే ఉంటుందన్నమాట. ఎక్కడవైతే అక్కడే ఉన్నాయండి. గ్యాస్ కౌంటర్ మీద అయితే ఎక్కడ పడి ఉన్న వస్తువులు అక్కడే ఉన్నాయన్నమాట. నీట్గా ఎక్కడికి ఎక్కడ సర్దేస్తే ఓపెన్ అయిపోతుందండి. ఇంక ఇక్కడ వచ్చేసి ఆయిల్ అండి. దోశల్లోకి ఆయిల్ అయితే నేను పక్కనే పెట్టేసుకుంటానండి, ఒక గిన్నెలో వేసుకొని. ఎందుకంటే మనకు పక్కనే ఉంటుంది కదా, గ్యాస్ కౌంటర్ పక్కనే ఉంటే చాలా ఈజీగా అయితే ఉంటుందండి. ఇంకీ లోపు అయితే కొన్ని సామాన్ అయితే సర్దేసి పెట్టానండి. ఈ కాఫీ పౌడర్ ఇవన్నీ అయితే తీసానన్నమాట. ఇంకా మా కిచెన్ అయితే ఇలా ఉంటుందండి. ఓవరాల్గా మీకు చెప్పాను కదండి, అంతకు ముందు లాగులు అయితే చీకటిగా అయితే ఉంటుందండి. ఇక్కడైతే ఇంకా బొరుగులు అయితే కాస్త ఒక 10 మినిట్స్ వరకు అయితే నానబెట్టానండి. నానబెడితే మనకి ఏంటంటే మెత్తగా వస్తాయండి. అప్పుడే మనకు ఉప్మా అయితే మెత్తగా ఉంటుందన్నమాట. ఇంకీ లోపు అయితే ఆనియన్స్, పచ్చిమిర్చి అయితే వేసానండి. ఇవి కూడా మనకు కొంచెం బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఇప్పుడైతే కరివేపాకు అయితే వేస్తానండి. నేను తాలింపు ఏంటంటే నాకు కొంచెం రెడ్గా వస్తేనే నాకు నచ్చుతుందండి, కొంచెం టేస్ట్ కూడా ఉంటుంది అన్నమాట. ఇంకీ లోపు అయితే పోపు అయితే వేసానండి. వేసుకున్న తర్వాత కొంచెం మనమైతే పసుపు, సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలండి. సాల్ట్ అయితే కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే మనకు బొరుగుల్లో ఆల్రెడీ అయితే సాల్ట్ అయితే ఉంటుంది కదా. ఈ పసుపు కూడా మనకు ఆనియన్స్తో పాటే ఫ్రై అవుతుందండి. ఇప్పుడైతే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను అన్నమాట. ఇంక ఇప్పుడైతే మనం నానబెట్టుకున్నాం కదండి, నానబెట్టిన తర్వాత మనం గట్టిగా అయితే పిండుకోవాలండి బొరుగులు. మేమిద్దరమే కాబట్టి మనకు సరిపోతుంది అన్నమాట క్వాంటిటీ అయితే. ఇంక వేసిన తర్వాత కొంచెం మనం కలుపుకోవాలండి. కలిపేసిన తర్వాత మనకైతే ఉప్మా అయితే తయారైపోయింది అన్నమాట. ఇంకా తినేసిన తర్వాత ఇంక పని అంతా అలాగే ఉందండి. ఇంకా పని మొత్తం చేసుకుంటే నాకు ఈవినింగ్ వరకు అయితే ఏ పని ఉండదండి. నైట్ అయితే ఆఫ్టర్నూన్ వరకే కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఇంకా మనం కాసేపు పడుకుంటానండి. మధ్యాహ్నము పడుకొని లేచిన తర్వాత గిన్నెలు మొత్తం అయితే కొంచెం అంటే ఎక్కువేమి ఉండవండి, ఒక 2-3 గిన్నెలు అయితే ఉంటాయి అన్నమాట. అవి క్లీన్ చేసుకొని ఇంకా వాష్ చేసుకున్న తర్వాత ఇంకా నైట్ ఇంకేం పని ఉండదు అన్నమాట. ఇంక ఈవినింగ్ 5 అయితే వాకింగ్కి వెళ్తామండి. ఇక్కడ మా వారికి అయితే ఉప్మా అయితే పెడుతున్నానండి. నేనైతే తినేసానమాట. మీరైతే ఎలా చేస్తారండి? మా వారికి అయితే చాలా ఇష్టం అన్నమాట. నాకైతే పెద్ద ఇష్టం ఉండదండి. కలర్ఫుల్ ఉంది కానీ వైట్గా అనిపిస్తుంది అన్నమాట. కొంచెం పసుపు అయితే తక్కువ అయిందండి. ఇంక ఇలా అయితే నేను ప్రిపేర్ చేశాను. టిఫిన్ అయితే రెడీ అయిపోయిందన్నమాట. తినేసామండి. కొన్ని అయితే మా వారు కొన్ని మునక్కాయలు అయితే తీసుకొచ్చారండి తోట అనమాట. తెలిసిన వాళ్ళ దగ్గర అయితే చాలా ఇచ్చారండి అవన్నీ. ఇంక ఇవి మొత్తం అయితే ముక్కలు కట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి, ఎందుకంటే మనం బయట ఉంచితే పాడవుతాయి అని చెప్పేసి. ఇంకీటిని కూడా ముక్కలు కట్ చేసి పెట్టుకో, కవర్లో వేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మనకు నీట్గా ఉంటాయండి.
ఇంకా తర్వాత అయితే ఇంక ఈ గ్యాస్ కౌంటర్ మొత్తం అయితే క్లీన్ చేశానండి, మొత్తం అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి బెడ్రూమ్ అయితే ఉందండి, బెడ్రూమ్ మీద బెడ్షీట్ అయితే వారానికి ఒకసారి అయితే మారుస్తూ ఉంటారనమాట. ఎందుకంటే మన బెడ్ ముఖ్యం అనమాట, ఎందుకంటే మనం ఎక్కువ బెడ్రూమ్లోనే స్పెండ్ చేస్తాం కదండి టైం అంతా. ఇంక ఇలా అయితే బెడ్ మొత్తం అయితే సర్దేశానండి. నెక్స్ట్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఉందండి, ఆ డ్రెస్సింగ్ టేబుల్ అయితే వారానికి ఒకసారి అలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఎందుకంటే మనకు డస్ట్ మొత్తం పడుతుంది కదండి, అందుకని చెప్పేసి డ్రెస్సింగ్ టేబుల్ కూడా క్లీన్ చేసి పెట్టుకోవడం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి వీటిని ముక్కలుగా అయితే కట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేయాలండి, ఒక ఓవర్లో పెట్టేసి. చాలా ఇష్టం అండి నాకైతే మునక్కాయ ఎగ్ ఈ మూడు టమాటాలు ఈ మూడు కలిపి చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. నా ఫేవరెట్ కర్రీ అనమాట ఇదైతే. నాకు వచ్చేసి నెక్స్ట్ ఫిష్ కూడా చాలా ఇష్టం అండి. ఇంక ఇవన్నీ అయితే ఒక కవర్లో అయితే పెట్టేసుకుంటాను అనమాట. పెట్టేసి మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా రోజుల వరకు అయితే స్టోర్ ఉంటాయండి. ఎక్కువ రోజులు అయితే ఉండవండి, పాడైపోతాయి అనమాట. ఒక 2-3 వీక్స్ వరకు అయితే మనకు ఉంటాయండి. ఇంక ఈ లోపు అయితే మునక్కాయ ఇవన్నీ కర్రీ చేయాలని చెప్పేసి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటాలు ఇవన్నీ అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇంక నెక్స్ట్ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇంక కర్రీ అయిపోతే నాకు పని అయితే అయిపోతుందండి. ఇంక ఇప్పుడైతే కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నాను అనమాట, ఒక చిన్న కడాయి అయితే పెట్టుకున్నానండి. ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసాను అనమాట. ఇప్పుడైతే ధనియాల్ సారీ అండి మినపప్పు ఇవన్నీ అయితే వేసానండి. జీలకర్ర కొంచెం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. వేస్తేనే కదా మన కర్రీ అనేది టేస్ట్గా అయితే ఉంటుంది కదండి. ఇంకా తర్వాత వచ్చేసి కరివేపాకు రెమ్మలు అయితే వేసానండి, రెబ్బలు. ఇంకా కరివేపాకు అయితే నాకు కంపల్సరీగా అయితే ఉండాలండి. ఇంక వీటిని మనం బాగా రెడ్గా ఫ్రై అంత రెడ్గా వచ్చేంత వరకు అయితే వేగించుకోవాలన్నమాట. ఈ వేగితేనే మనకి కర్రీ కూడా చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడైతే మనకి ఇక రెడ్ కలర్లు అయితే వచ్చేసిందండి. ఇంక ఇలా ఉంటే మనకి కర్రీ అయితే బాగుంటుందన్నమాట. ఇంక ఇప్పుడైతే టమాటాలు అయితే యాడ్ చేసుకుంటున్నానండి. టమాటాలు కూడా మనకు బాగా మగ్గాలన్నమాట. కొంచెం ఒక సాల్ట్ కనుక వేసుకుంటే మనకు తొందరగా అయితే మగ్గుతాయండి. సిమ్లో పెట్టేస్తాను ఒక 10 మినిట్స్ వరకు. అవి మగ్గిన తర్వాత మనకి మగ్గితేనే మనకి గ్రేవీ లాగా అయితే వస్తుందండి. ఇప్పుడైతే సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నానండి. ఇంక ఇది కూడా కాసేపు ఉంటే ఒక మగ్గిన తర్వాత మనం మునక్కాయలు అయితే యాడ్ చేసుకోవాలండి. ఇంక ఈ లోపు అయితే టమాటాలు మగ్గే లోపు నేను ఎగ్స్ అయితే ఒలిచి పెట్టుకుంటానండి. ముందే ఉడికించి పెట్టుకోను అనమాట. నాకు ఒక్కదానికేనండి చెప్పాను, నాకంటే పెద్దగా ఇష్టం ఉండదండి ఎగ్ ఫ్రై అయితే. ఇంకా టమాటాలు అయితే ఎగ్స్ అయితే కంపల్సరీగా ఉండాలండి. నాకు టమాటో పులుసులు కానీ ములక్కాడ పులుసులు కానీ నాకు చాలా ఇష్టం అనమాట ఎగ్ వేస్తే. ఇంక ఈ రెండు నాకేనండి. ఇంకా నేను మా వారు అయితే ఏదో ఫంక్షన్ మీద మ్యారేజ్ అది ఉందన్నమాట, తనైతే ఫంక్షన్కి వెళ్ళి అక్కడే తినేసి వస్తారండి. ఇంకా నాకు ఒక్కదానికి అనమాట ప్రిపేర్ చేసుకుంటున్నానండి. మీరైతే ఎలా చేస్తారండి ములక్కాడ కర్రీ అయితే? నేనైతే ఇలానే చేస్తారనమాట. ఇంక ఇవన్నీ మా అమ్మ దగ్గరే నేర్చుకున్నానండి. ఇప్పుడైతే మనకు ఫైనల్గా అయితే మగ్గిపోయిందండి టమాటాలు. ఇప్పుడైతే మనం ములక్కాడలు అయితే వేసుకొని వీటిని కూడా బాగా మగ్గాలండి. ఇంక ఈ లోపు ఎవరో వచ్చారండి కాలింగ్ బెల్ నొక్కేసరికి నేను వెళ్ళి చూసాను అనమాట. కొరీర్ అబ్బాయి వచ్చాడండి, మొత్తం అయితే మాడిపోయిందాడు అడుగంటిందండి. ఇంక దీన్ని మొత్తం అయితే తిప్పేసి కలిపానండి. కలిపిన తర్వాత ఇంక ఈ లోపు అయితే కారం ఇవన్నీ అయితే యాడ్ చేసుకున్నానండి. సారీ అండి క్లిప్ అయితే మిస్ అయిందనమాట. ఇంక ఇక్కడైతే మనకు ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. మాడింది కదా అందుకే కలర్ఫుల్ లేదండి. కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకుంటే మనకు కూర అయితే చాలా బాగుంటుందండి. ఫైనల్గా అయితే అయిపోయిందనమాట కర్రీ అయితే. ఫ్రెండ్స్ నేను ఎలా చేశానండి, మీకైతే నచ్చిందా? చూస్తుంటే ఇలానే చేస్తారా లేదంటే ఎలా చేస్తారండి మీరైతే? ఇంకా తర్వాత వచ్చేసి చపాతీ కూడా అయితే చేశానండి. ఇంకా చపాతీలు కూడా మేమిద్దరమే కదా, ఎన్ని ఒక చపాతీలు అయితే చేశానండి డిన్నర్ లెక్క అనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈవినింగ్ 5 అవర్ అయిందండి. ఇంకా వాకింగ్కి అయితే రోజు వెళ్తున్నామండి. ఈ మధ్య అయితే కొంచెం వెయిట్ లాస్ అయితే అయ్యానమాట. అక్కడైతే కాలువ అయితే ఉందండి, అక్కడ చేపలు పట్టే వాళ్ళు ఉన్నారన్నమాట. అవి 100 రూపీస్ అండి, మేము తీసుకోవద్దనమాట. నైట్ అయిపోయిందండి, మనం బయటికి వెళ్ళి చేపించుకోవాలండి, మనకైతే రాదు కదా. అందుకని చెప్పేసి మా వారైతే బేరం అడుగుతున్నారండి. మంచి ఉరకలు అంటారండి ఈ చేపలను అయితే, తను మాకు ఇస్తానన్నాడు. ఇంకా మనకు చేసుకోవడం రాదు కదండి, నైట్ అవుతుంది కదా. ఇంకా ఫ్రెండ్స్ ఇంకా అయితే డిన్నర్ అయిపోయిన తర్వాత జబర్దస్త్ అయితే చూస్తామండి ఫ్రైడే రోజు గురువారం అయితే. ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను.